నెక్స్ట్ ఒకటి నుంచి రాబోతున్న కంటెస్టెంట్ ఉషశ్రీ. జనరల్లీ ఈ కాలం అమ్మాయిలు కొంతమంది షాపింగ్ అనగానే రెడీ, సినిమా రెడీ, బ్యూటీ పార్లర్ అర్రే, నేను అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. అలా ఎంతూసియాసం చూపించే ప్లేసెస్ ఇవి. ఒకే ఒక ప్లేస్ కి మాత్రం వాళ్ళు వెళ్దాం అంటే జస్ట్ గాట్ ఎ మీటింగ్ మ్యాన్ ఫర్గాట్ అని అంటుంటారు. ఎక్కడికి? ఎగ్జాక్ట్లీ పేరెంటానికి. మరి పేరెంటానికి పిలిచి ఎవరు రాకపోతే ఆ అమ్మాయి ఎంత ఫీల్ అవుతుంది? ఆ ఫీలే ఇప్పుడు ఉషశ్రీ చెప్పబోతోంది. సో లెట్స్ వెల్కమ్ హర్. ఒకరైన రారేంటి బొట్టెట్టిరమ్మన్నా పట్టించుకోరేంటి? పూజైతే చేసాను తాంబూలం ఇవ్వాలి, రాత్రైతే రాణింకా ఫోనైన చేయాలి. నా పిచ్చిన మారింది లోకం బాణి, పేరంటమని పిలిచా ఒకరైన రారేంటి? బొట్టెట్టిరమ్మన్నా పట్టించుకోరేంటి? రమ్మంటే ఓ గంట ముందొచ్చి ఓపికగా తోడుంటారు, లేటైన ఫీల్ అవ్వరు. సినిమాకు రమ్మంటే ముందే రెడీ అయ్యి ఆలస్యమే చేయరు. ఖర్చైన ఫీల్ అవ్వరు. మార్కెట్కు రమ్మంటే పడకుండా వెంట వద్దురు. పార్లరుకు పరుగే పెడుతూ గంటలైన గడిపేస్తారు. పేరంటమని పిలిస్తే కాస్తైన టైం ఇవ్వరు. పేరంటమని పిలిచా ఒకరైన రారేంటి? బొట్టెట్టిరమ్మన్నా పట్టించుకోరేంటి? పసుపు వద్దంటుంది చీర మరకాయేనన్నది. పసుపు బొట్టు ఫలమేమున్నది. పక్కింటి పంకజాక్షి గంధమిస్తే వద్దంటుంది, ఓల్డ్ ఫ్యాషన్ అని దాటేస్తుంది. పెకిలి నవ్వు నవ్వేస్తున్నది. చిన్నారి పాప కూడా కుంకుమద్దు స్టిక్కరు అడిగే అరటి పండు ఆకు అక్క ఇచ్చి వేస్తూ ఇక్కడే మరిచే
జనరల్ గారు, కాన్సెప్ట్ నాకు తెలిసి ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ మన షోస్ లో ఎలా అనిపించింది సార్? ఆడవాళ్ళందరికీ కూడా డబ్బులు బాగా కావాలి, పట్టు చీరలు కావాలి, నగలు కావాలి, లక్ష్మీ అనుగ్రహం కావాలి. లక్ష్మీ అనుగ్రహం కోసమే ఈ నోములు, ఈ వ్రతాలు, పేరంటాలు అన్ని కూడా. ఆ శుక్రవారం నాడు అమ్మాయి నోవు నోచుకుని పేరంటానికి పిలిస్తే బొట్టెట్టద్దని ఒక ఆవిడ, ఇంకాళ్ళకి పసుపు పూస్తే చీర అంచుకవుతుందని ఒక ఆవిడ, చిన్నపిల్ల కూడా బొట్టు కుంకం వద్దు అంటే స్టిక్కర్ పెట్టుకుని ఇట్ట తయారైంది అని చాలా బాధపడుతూ చెబుతోంది. చాలా చక్కగా ఒక సంప్రదాయ గృహిణిలాగా చాలా అద్భుతంగా నీ హావభావాలన్నీ కూడా ఆ పాటలో ఉన్న విధంగా పలికించావు. థ్యాంక్ యూ సార్. చాలా 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 అద్భుతంగా ఇచ్చింది. చాలా బాగుంది, చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఎలా అయిపోయిందంటే, మీ పేరెంటంగా వస్తా ఉంటే ఎక్కడ పెట్టారు ఈ పార్లర్ని అడుగుతున్నారు. సో బేసిక్గా పేరెంటో అనేది కొత్త ఫ్రెంచ్ పార్లర్ అనుకుంటున్నారు అందరూ. సో సో అందుకే ఆ పేరెంటో అనేది ఆ బ్యూటీ అంటే ఎగ్జాక్ట్లీ దా ఏంటో చెప్తూ కొంచెం సిగ్నిఫికెన్స్ తెలుపుతూ చాలా బ్యూటిఫుల్గా పాడింది. సో ఎగ్జాక్ట్గా అంటే ఇప్పుడు యాక్చువల్లీ సావిత్రి సినిమాలో కూడా హీరోయిన్ పెళ్ళి అంటే బాపిచ్చి షీ సో అబ్సెస్డ్ అబౌట్ మ్యారేజ్ అనమాట. చాలా మంది మూవీ చూసిన వాళ్ళు కూడా ఎందుకంటే మధ్య పిల్ల అంటే పారిపోతున్నారు అందరు. అట్లాంటిది హీరోయిన్ క్యారెక్టర్ షీ సో అబ్సెస్డ్ అబౌట్ మ్యారేజ్, పిల్ల అంటే అంత పిచ్చాను, అమ్మ పుట్ట పిల్ల ఉంటుంది. సో ఆ ట్రెడిషన్ ఎలా ఉంటుందో సో ఒకసారి మళ్ళీ నా సినిమా చూసుకున్నట్టు అనిపించింది. సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.